నమో నారాయణాయ. ఓం శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే. అన్నమయ్య పదయజ్ఞం సభక్తికంగా సమర్పిస్తున్న అన్నమయ్య సంకీర్తన వేదం కార్యక్రమంలోని 215వ భాగానికి అందరికీ స్వాగతం. యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని శ్రీకృష్ణ భగవానుడు మనకి గీతలో ఎంతో చక్కగా ఉపదేశిస్తారు. అనగా ఎవరైతే ఉత్తమ కర్మలు ఆచరించి ఆ ఆచరించిన విధానాన్ని ప్రమాణంగా నిలుపుతారో వారిని లోకమంతా కీర్తిస్తుంది, వారందించిన ప్రమాణాలను లోకం అనుసరిస్తుంది అని దాని స్థూలార్థం. ఈ విధంగా చూసినప్పుడు అన్నమాచార్యుల వారు ధార్మికమైనటువంటి జీవనాన్ని అనుసరించి అనుగమించి తన జీవిత తప ఫలంగా 32,000 సంకీర్తనలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించటమే కాదు, తరతరాల భక్త లోకం ధరించటానికి సంకీర్తన అనే దివ్యమైన ప్రమాణాన్ని మనందరికీ అందించి ఆచార్యులయ్యారు. ఆ విధంగా ఉత్తమ కర్మ ఆచరించి ఆ కర్మ ఫలితము తానొక్కడు స్వీకరించటమే కాదు, ఆ స్వీకరించిన ఫలాన్ని సైతం శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించి మార్గదర్శి అయిన సంకీర్తనాచార్యుడు మన అన్నమాచార్యుడు. అటువంటి అన్నమాచార్యుల వారికి ప్రణతులు సమర్పిస్తూ ఈ వారం సంకీర్తన వేదంలో ఓ చక్కటి సంకీర్తనను, ఆణిముత్యం వంటి సంకీర్తనను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీదివ్య చరణాలకు సమర్పిస్తున్న వారు శ్రీ పేరి ఫణికుమార్ గారు. ఈ సందర్భంలో వారికి అన్నమాచార్య సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత మంగళాశాసనాలు అందాలని అన్నమయ్య పదయజ్ఞం ప్రార్థిస్తున్నది. ఇక ఈ వారం సంకీర్తన ఆ స్వామి యొక్క శౌర్య పరాక్రమాలను అన్నమాచార్యుల వారు వివిధ అవతారాలలో కొనియాడుతున్నారు. మనందరికీ తెలుసు, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో హాని జరుగుతుందో ఆనాడు స్వామి అవతరించి, అంటే అవతారం అనగా దిగి రావటం, ఆయన పైనుండి భూమికి దిగి వచ్చి దివి నుండి భూమికి దిగి వచ్చి ధర్మాన్ని ఉద్ధరిస్తాడు. ఆ ధర్మాన్ని ఉద్ధరించే క్రమంలో అధర్మాన్ని అణచటానికి ఆ మహనీయుడు అనేక రకాలుగా తన వీరత్వాన్ని శౌర్యత్వాన్ని ప్రకటిస్తాడు. అటువంటి వివిధ సందర్భాలను ఆచార్యుల వారిక్కడ మనకు సమర్పిస్తున్నారు ఈ చక్కటి సంకీర్తనలో. ఏమని పొగడదు నిట్టి నీ గుణము, ఓ వెంకటేశ్వర ఏమని పొగడదు నిట్టి నీ గుణము, నీ యొక్క గుణాలను సుగుణాలను పొగడే ఏ విధంగా పొగడమయ్యా, ఎందుకంటే అవి అనంతమైనవి, అపురూపమైనవి, విశేషమైనవి, ఈ మహిమకు ప్రతి ఇతరులు గలరా, నీవు చేసే మహిమలకు నీ యొక్క విశేషాలకు సమానమైనది ఉందా, అంటే తిరుగులేదు కదా, నీ మహిమలకు తిరుగులేదు కదా స్వామి, నీ మహిమలు ఎనలేనివి కదా, నీ మహిమలు మహిమాన్వితమైనవి కదా స్వామి, అటువంటి ఓ వెంకటేశ్వర నీ యొక్క విశేషాలను ఏమని పొగడమయ్యా అంటూనే చరణాలలో అద్భుతంగా పొగుడుతున్నారు ఆచార్యుల వారు. నిండెను జగముల నీ ప్రతాపములు చెండిన బాణుని చేతులతో, బాణాసురుడు 1,000 చేతుల గల బాణాసురు యొక్క చేతులను సంహరించటానికి నీ యొక్క ప్రతాపాన్ని చూపించావు కదా, ఆ చేతులను నరికివేశావు కదా, ఆ బాణాసురుడికి జ్ఞానం కలిగించావు కదా అంటూ కొండలంతలై కుప్పలు వడియను వండ తరగు రావణు తలలు, రావణాసురు యొక్క తలల్ని కూడా నీవు కొండలంతలై కుప్పలు వడియను, అంటే ఆ రావణుని యొక్క తలలను సంహరించినప్పుడు భీకరమైనటువంటి రావణాసురుడి యొక్క ఆ తలలన్నీ కూడా కుప్పలుగా పడినాయట. అంటే ఒక భయంకరమైన శత్రువును సంహరించటానికి అంతే సమానమైనటువంటి, దానిని మించినటువంటి శౌర్యం కలిగినటువంటి వీరుడు కావాలి. రావణాసురుడు బలసంపన్నుడు, మాయావి, రాక్షసుడు, అటువంటి రాక్షసుడైనటువంటి బలసంపన్నుణ్ణి సంహరించాలంటే దానిని మించినటువంటి శౌర్యం కావాలి కదా, అది నీ వద్ద మాత్రమే ఉన్నది, నీవు మాత్రమే ఆ రావణుణ్ణి సంహరించగలవు, అలాగే శివధనుర్భంగం నీవు మాత్రమే చేయగలవు, ఇవన్నీ కూడా నీ మహిమలు కదా స్వామి, నీ యొక్క విశేషాలు కదా స్వామి, నీ శౌర్యానికి సూచికలుగా స్వామి, నీ యొక్క
గుణాలకు సుగుణాలకు అంటే ఇక్కడ శౌర్యంతో పాటు ధర్మము ఇందులో అంతర్భాగంగా ఉంది. నా ధర్మాన్ని అణచటానికి నీవు ప్రభవించావు కదా స్వామి, అటువంటి నీ యొక్క శౌర్యము ఉన్నతమైనది విశేషమైనది అంటూ పూడెను జలధులు పొరికోపించిన తోడ బ్రహ్మాండము తూటాయ నీవు రామావతారంలో ఆ సాగరునిపై కోపాన్ని ప్రదర్శించినప్పుడు జలధులు ఆ సాగరం పుడిపోయిందట. ఆ విధంగా నీ యొక్క పరాక్రమము విక్రమస్వరూపమై చూడ పాతాళము చొచ్చే బలీంద్రుడు కూడిన కౌరవ కులములు అడగే. ఇక్కడ రెండు ఘట్టాలను ఉదహరిస్తున్నారు ఆచార్యుల వారు. ఒక ఘట్టంలో వామనావతారంలో బలిని అంటే అధర్మానికి అక్కడ అధర్మాన్ని పోషిస్తున్నటువంటి రాక్షస వంశాలను నాశనం చేయటానికి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కివేస్తే, అలాగే భారతంలో మహాభారతంలో కౌరవ కులాలను కూడా అణచివేశాడు. అధర్మానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి కౌరవ కులాలను నాశనం చేసేట్లు పాండవులకు ధర్మబద్ధంగా ఉన్నటువంటి పాండవులకు సాయం చేసి మహనీయుడయ్యాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ విధంగా ఆ స్వామి వివిధ అవతారాలలో ధర్మానికి ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి చేసినటువంటి ప్రయత్నాలను, ఆ ప్రయత్నాలలో ప్రకటించిన శౌర్య పరాక్రమాలను అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ప్రకటిస్తూ, ఎత్తితివి జగములు ఈరేడు ఒక పరి ఇత్తల అభయంబిచ్చితివి, అలాంటి నీవు గోకులంలో ఉన్న అందరినీ రక్షించటానికి, భక్త ప్రియులనందరినీ రక్షించటానికి, జగాలను రక్షించటానికి ఓవైపు గోవర్ధనాన్ని ఎత్తావు, మరోవైపు వరాహ అవతారంలో ఈ భూమండలాన్ని రక్షించావు. జగముల లీరేడు ఒక పరి భూమండలాన్ని రక్షించటానికి నీవు వరాహావతారంలో ఆ స్వామిగా ఆవిర్భవించి ఈ భూమిని అక్కున చేర్చుకున్నావు. ఇత్తడ అభయం విచ్చితివి, ఈ విధంగా మా అందరికీ కూడా అభయాన్ని ప్రకటించావు కదా స్వామి, వరంగా అనుగ్రహించావు కదా స్వామి. హత్తిన శ్రీ వెంకటాధిప నీ కృప నిత్యమాయ నీ నిజదాసులకు. ఇది విశేషం కలియుగంలో. ఓ వెంకటేశ్వర, ఇప్పుడు చెప్పుకున్న ఘట్టాలన్నీ కూడా ముందటి అవతారాలలో ముందటి యుగాలలోని పరిణామాలు. అప్పుడున్న భక్తుల్ని రక్షించావు, ఇప్పుడున్న భక్తుల్ని రక్షించకుండా ఉంటావా? ఆ రక్షించటానికి నీవు కలియుగంలో వెంకటాద్రీశ్వరుడుగా అవతరించి వెంకటాచలంలో కొలువయ్యుండి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మాత్రమే కాదు, కొండలంత వరాలను గుప్పిస్తూ నీ యొక్క నీ కృపను నిత్యమాయ, ఇది అన్నమయ్య తెలుగు ప్రతిభ. అచ్చ తెలుగు పదాలలో నిత్యము అనేటువంటి పదానికి నిత్యమాయ అనే సామాన్య వ్యవహారిక రూపాన్ని ఇక్కడ అనుసంధానించి నీ నిజదాసులకు, నీ నిజభక్తులకు, నిన్ను నమ్మిన వారికి, నిన్ను ఆశ్రయించిన వారికి, నిన్ను శరణాగత భక్తితో చేరుకున్న వారికి నీ కృపను నిత్యము వర్షింపజేస్తున్నావు. నీ కరుణను, నీ వాత్సల్యాన్ని నిత్యము అనుగ్రహిస్తున్నావు. ఆనంద నిలయంలో అమ్మతో కొలువై ఉండి నీవు అందిస్తున్నటువంటి ఆ కృపతో మేము ఆ కృపను అందుకుని మేము ఆ కృపను నిత్యము అనుభవిస్తూ మేము ఆనందాన్ని అందుకుంటున్నాము. ఓ ఆనంద నిలయ, నీవిస్తున్నటువంటి ఆనందం ఎనలేనిది. నీ కరుణ అపారము, నీ కృప అపారము, నీ వాత్సల్యము అపారము స్వామి. ఓ వెంకటాధిప, నీ కలియుగంలో మమ్మల్ని అందరినీ ఇంతగా అనుగ్రహించావు కదా స్వామి అంటూ సంకీర్తనలో ఆనందాన్ని అనుభవిస్తున్న అన్నమాచార్యుల వారు ఆ ఆనందం మనందరికీ అందాలనే గొప్ప సంకల్పంతో ఈ సంకీర్తనను అక్షర రూపంలో శాశ్వతం చేసిన పదకవితా పితామహునకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఇన్ని సంకీర్తనలు, వేలాది సంకీర్తనలు పుంఖాను పుంఖాలై ఆ సంకీర్తన గంగా ప్రవాహం ఏడు కొండల నుండి జలపాతం వలె ఆ గంగా ప్రవాహం మనందరినీ కూడా పునీతులను చేస్తుంది. అన్నమయ్య పద గంగ మనందరికీ శిరోధార్యమైనది, అన్నమయ్య స్వర గంగ మన మనస్సులకు ఆహ్లాదభరితమైనది. దానిని మించి ఆనంద రసాబ్దిలో, శ్రీ వెంకటేశ్వర భక్తి రసానంద రసాబ్దిలో నిండి మునిగి తేలటానికి వచ్చినటువంటి ఎంతో చక్కటి ప్రవాహం, సంకీర్తన ప్రవాహం. ఆ ప్రవాహంలో మునుకలేస్తూ అన్నమయ్య సంకీర్తన వేదంలో వచ్చేవారం
మరో చక్కటి సంకీర్తనతో కలుద్దాం. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. అన్నమయ్య పదయజ్ఞం.